వ్యవసాయ సహకార పరిత సంఘం దగ్గర రైతులకు ఎరువులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఎరువులు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతున్నాయని ఆరోపించారు. గతంలో ఆధార్ కార్డు ద్వారా ఎరువులు ఇచ్చేవారని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని సమాచార హక్కుల మండల కన్వీనర్ మోహన్ మండిపడ్డాడు. సమాచార చట్టం మండల కమిటీ నంబర్ని అయితే దీనిపై ఏంటంటే ఇప్పుడు మన గడ్డిలో చాలామంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వరి మరి మొక్కజొన్న వీటి కోసం దీనిపై ఇప్పుడు వరి సీజన్ ముఖ్యంగా ఎరువుల కోసం చాలామంది రైతులు ఎన్నో రోజులుగా ఈ సొసైటీ చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ఏంటంటే ఒక రోజు వస్తే స్కానర్లు పనిచేయట్లేదు, స్కానర్లు విజయనగరం వెళ్ళాయి అవి బాగు చేయాలనేసి ఒక రెండు రోజులు మూడు రోజుల వరకు తిప్పుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా వరకు తిప్పారు. ఇప్పుడు ఎక్కువగా కూడా డిఏపి కొరత ఎక్కువగా ఉంది. ఈ డిఏపి కొరత వాళ్ళు ఇప్పుడు వరకు వస్తే మొన్నటి వరకు ఆధార్ కార్డుల మీద ఎక్కువ డిఏపి ఇచ్చేవారు. ఆధార్ కార్డు ఉంటే సరిపోదు. ఇప్పుడు ఏంటి 1 వీక్ కావాలి, పాస్బుక్లు కావాలి, పాస్బుక్లు తెలిస్తే ఇస్తామని చాలామంది రైతులు ఇప్పుడు చాలా వరకు కూడా లైన్ క్యూ కాసి ఉన్నారు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి 1 వీక్ తెచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ స్టాక్ అయిపోతుంది. అలా వచ్చేసరికి స్టాక్ అయిపోయిందండి, మొత్తం అంత అయిపోయిందని చెప్తున్నారు. దీనిపై గవర్నమెంట్ దీనికి ఆలోచించి ప్రతి ఒక్క రైతుకి కూడా ఎరువులు సక్రంగా అందించవలసిందిగా కోరుతున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.